प्रार्थना చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవా సర్వశక్తిమంతుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా గడిచిన పవిత్ర మాటలను మమ్మల్ని అంతగానో మీరు కాచి కాపాడి మరొకసారి ప్రభువా మధ్య ఆకాశ సమయంలో మీ సన్నిధిలో రీతిగా మేము కోరుకోవడానికి తెచ్చిన గొప్ప భాగ్యం కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభువా హిజ్కియా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి నాలుగు మాటలు మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మీయ నడిపించండి మాకందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి నడిపించమని మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. మనిషిది మంచి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. ఏ యవనస్తులారా, మీకు కూడా మన ప్రభు యేసుక్రీస్తు అతి నామంలో మీ అందరికి కూడా వందనాలు. అందరూ దేవుని కృప చేత ఆయన బలము చేత మరి ఈ సన్నిధికి నడిపించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మరి పోయిన వారు మనం చెప్పుకున్నట్లుగా హారపు జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి నాలుగు అంశాలు విన్నాం. ఈ రోజున ఇజ్బియా గురించి మనం కొన్ని మాటలు విందాం. ఇజ్బియా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి నాలుగు మాటలు మనం తెలుసుకుందాం. మరి సమయంలో ఇజ్బియా గురించి రాజుల గ్రంథము, రాజుల రెండవ గ్రంథము 16:20 చదువుకుందాం. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజయ్యను. హిజ్కియా జీవితంలో ఒక రాజు కొడుకుగా హిజ్కియా ఉన్నాడు. ఎవరికి తండ్రి పేరు పేరు ఆహాజు. ఆహాజు రాజు అయినటువంటి ఆ రాజు తన కొడుకు అయినటువంటి హిజ్కియా గురించి మనం తెలుసుకుందాం. ఆహాజు చాలా విగ్రహాల నిపుణుడు, విగ్రహాల కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. హిజ్కియా జీవితంలో అలా లేదు. తండ్రికి పుట్టినటువంటి కుమారుడు అలానే చేయాలనేమీ లేదు. ఇక్కడ హిజ్కియా జీవితంలో ఏముందంటే దేవుని కొరకు తెలుసుకున్నాడు. మొట్టమొదటి మాట, దేవుని కొరకు తెలుసుకున్నటువంటి వ్యక్తి హిజ్కియా. ఎలా తెలుసుకున్నాడు దేవుని గురించి? తండ్రి చెప్పాడా? లేదు. దేవుని యొక్క కనదృష్టి హిజ్కియా మీద ఉంది కనుక హిజ్కియాకి దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన వచ్చింది. ఎలా వచ్చింది? దినవృత్తాంతము 2:28-24 చదువుకుందాం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగొట్టించి యెహోవా మందిరము తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠమును కట్టించెను. ఒక్కొక్కసారి ఇక్కడ హిజ్కియా ఒక తండ్రి ఎలాంటి వాడు అంటే దేవుని యొక్క ఉపకరణములన్నింటిని కూడా పాడు చేసి దేవుని యొక్క మందిరాలన్నింటిని కూడా మూత వేయించి దేవుని యొక్క పరిశుద్ధ మందిరాన్ని తలుపు వేసి మూత వేయడం మనం చూస్తున్నాం. ఆరాధనలు జరగకుండా చేసేటువంటి కొన్ని సందర్భాలు ఆహాజు చేశారు. అయితే హిజ్కియా వచ్చేసరికి హిజ్కియా ఏం చేశాడనంటే కనుక హిజ్కియా రాజైన తర్వాత అతడు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతమైన కార్యం ఏంటంటే దేవుని తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఎలా ప్రయత్నం చేశాడు? తండ్రి అయిన ఆహాజు విగ్రహములను విరగొట్టి విగ్రహారాధన గురించి ప్రజలందరూ కూడా విడిపించాడట. ఏం చేశాడంట? ఆహాజు చేసినటువంటి విగ్రహాలు ఆ విగ్రహ ఆరాధనని ఏం చేశాడంట? హిజ్కియా ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా విడుదల చేశాడు. అది మొట్టమొదటిసారిగా హిజ్కియా చేసినటువంటి పని. దేవుడు నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే ఆది సంపుతుడు అనే మాట హిజ్కియా అప్పుడు తెలుసుకున్నాడు.
తండ్రి చేసినటువంటి విగ్రహాలన్నింటిలో కూడా విరగ్గొట్టి ఆ విగ్రహాలను చేసిన వారందరిని కూడా విడుదల చేసి దేవుని వైపు నడిపించాడు హిజ్కియా. హల్లెలూయా. హిజ్కియా అంత గొప్ప కార్యం చేశాడు. ఈ రోజున హిజ్కియా జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనను బట్టి మన కుటుంబంలో మనం ఎలా ఉండాలి? విగ్రహాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు మన కుటుంబంలో ఉన్నాయా? నువ్వు ఇంకా దేవుని తెలుసుకోలేదు. దేవుని పిల్లలుగా దేవుని మందిరంలో గడిపేటువంటి మనము ఇజ్కియాలాగా తెలుసుకోగలగాలి దేవుణ్ణి. విగ్రహాలకు సంబంధించినటువంటి అంశాలు మన కుటుంబంలో ఉంటే ఇంకా దేవుణ్ణి ఎలగినటువంటి బిడ్డగా నువ్వు జీవిస్తావు. తన తండ్రి చేసినటువంటి తప్పుని ఇజ్కియా చేయలేదు. తన తండ్రి చేసినటువంటి ఘోరమైనటువంటి ఆ పాపాన్ని ఇజ్కియా చేయలేదు. ఆ విగ్రహాలన్నింటినీ కూడా చదువు కొట్టేసి ఆ ఆరాధన జరిపే వాళ్ళందరూ కూడా దేవుని వైపు నడిపించారు. ఇప్పుడు దేవుని ఆలయం ఏమవుతుంది? తెరవబడతాయి. ఎంత గొప్ప కార్యం అంటే సజీవమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నాడు ఇజ్కియా. కారణం ఏంటి? దేవుని వైపు నడిచాడు, దేవుని కొరకు ఎదురు చూశాడు, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక ఇజ్కియా తన జీవితంలో దేవుణ్ణి తెలుసుకున్నాడు. మొట్టమొదటి పాయింట్, దేవుణ్ణి తెలుసుకోవటం. నీవు నేను కూడా ఏం చేయాలి? దేవుడు అంటే నిజమైన దేవుడు ఎవరు? అబద్ధమైన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు ఎవరు? శక్తి కలిగినటువంటి దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ఈరోజున దేవుని యొక్క శక్తిని తెలియకపోతే దేవుడి నుంచి వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదానికి ఇంకా చేరవు. ఈరోజు మన కుటుంబంలో విగ్రహాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు పడే జరిగితే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించలేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇజ్కియా జీవితంలో తన కుటుంబంలో ఏది కూడా విగ్రహాలకు సంబంధించినవి ఏవి లేవు. అంత మాత్రమే కాదు, తన పరిపాలిస్తున్నటువంటి ప్రజల్ని ఏం చేశారు? దేవుని వైపు నడిపించారు. ఎంత గొప్ప దేవుని తెలుసుకోవటం, దేవుని యొక్క ప్రజలు విడుదల చేయటం, అంతేకాదు ఆ ప్రజలందరినీ కూడా దేవుని వైపు నడిపించగలిగాడు. నీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఆ విగ్రహాలకు సంబంధించిన ఏ ఒక్క కార్యకలాపాలు చేసినా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లోకి ఏ ఆశీర్వాదము కూడా రాదంతే. అవి దేవుని యొక్క సముఖంలో అవన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఇక నీ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం ఏమైపోతుంది? ఆగిపోతుంది అంతే. నువ్వు దేవుని సహాయం లేని భూమి మీద ఆశీర్వదించబడాలంటే మాత్రం అది జరగని పని. ప్రియమైన దేవుడు ఇజ్కియా జీవితంలో అలా ఏం లేదు. తన తండ్రి చేసినటువంటి తప్పుని ఇజ్కియా చేయలేదు. వాటన్నింటిని కూడా నాశనం చేసి విగ్రహాలను అంతా కూడా దేవుడు ఆ ఇజ్కియా చేశాడు. నాశనం చేసి దేవుని ప్రజలను విడుదల చేసి దేవుని వైపు నడిపించాడు. హల్లెలూయా.